ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కోసం నిరుద్యోగంతో బాధపడుతున్న యువత కోసం పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ కలిసడం జరిగింది ఆయన మాకు చెప్పిన మాట ఏమిటంటే ప్రభుత్వం దగ్గర నుంచి జాబ్ నోటిఫికేషన్ల గురించి ఏ శాఖలకని కానీ ఎన్ని ఉద్యోగాలు అని కానీ మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు మాకు జాబ్ నోటిఫికేషన్స్ భర్తీ చేయండి అన్న ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద మేము నోటిఫికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పారు అంటే ఆయన చెప్పిన మాటలకు అర్థం ఏమిటంటే అసలు ప్రభుత్వం దగ్గర నుంచి జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయండి అని టీఎస్పీఎస్సీకి అసలు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేదు కేసీఆర్ గారు గత 4 బై ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పటి నుంచి కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలకు ఆయన భర్తీ చేస్తారు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారికి అసలు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కానీ భర్తీ చేయాలన్న కానీ ఉద్దేశమే లేదు ఇవన్నీ ఉత్తి మాటలు మాత్రమే ఎందుకంటే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ఇన్నిసార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలు చెప్పిన తర్వాత కూడా మాకు ఇన్స్ట్రక్షన్ లేవు అని వాళ్ళు అంటున్నారు అంటే కేసీఆర్ గారికి అసలు ఈ ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్దేశమే లేదని తేటతెల్లమవుతుంది కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలు అంటున్నారు తర్వాత 80,000 అంటారు నిన్నేమో 70,000 అంటారు అసలు ఏ లెక్కలండి ఇవి అసలు మీకే క్లారిటీ లేదా క్లారిటీ లేకుండానే పరిపాలన చేస్తున్నారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి చేయగలరు మీరు అనేది కూడా మీకు అర్థం కావటం లేదా విశ్వాల్ కమిటీ ప్రకారం 191,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఉద్యోగస్తులు 491,000 ఉద్యోగాలు ఉంటే దానికి కాను 391 ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 191,000 మరి ఆ 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి కదా కేసీఆర్ గారు అని అడుగుతున్నాం అసలు కేసీఆర్ గారు ఇట్లా ఫోకస్ లేకుండా ఒక స్ట్రాటజీ లేకుండా ఎలా పరిపాలన చేయాలనుకుంటున్నారు ఈయన గారు ఇప్పుడు కొత్తగా అందుకున్న రాగం ఏమిటంటే రాజ్యాంగాన్నే మారుస్తారట ఏం మారుస్తారండి మీకు ఆ సత్తా ఉందా ఏం మారవాలనుకుంటున్నారు మీరు రాజ్యాంగంలో అసలు రాజ్యాంగం అంటే ఏమిటండి రాజ్యాంగం అన్నది ఒక హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ లాంటిది మన దేశానికి ఒక స్ట్రక్చరే రాజ్యాంగం మనకి ఎట్లయితే మన శరీరం ఒక హ్యూమన్ బాడీ స్ట్రక్చరో రాజ్యాంగం కూడా అలాంటిదే మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్లో చెయ్యి తీస్తే కాలు తీస్తే అలా తీస్తే కుదురుతుందా స్ట్రక్చర్ మారుస్తే కుదురుతుందా మారడానికి వీలు లేదు కదా ఎక్కడైనా ఒక దెబ్బ తగిలితే ఇంకోటి జరిగితే దాన్ని మరమ్మతులు చేయడమో దానికి రోగం న్యాయం చేయమో చేసుకుంటాము కానీ రాజ్యాంగాన్ని మారుస్తారా హ్యూమన్ బాడీ స్ట్రక్చర్నే మారుస్తారా ఎట్లా మారుస్తారు ఎట్లా సాధ్యం ఇది ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఏ రాజ్యాంగం మార్చి ఏం చేద్దామనుకుంటున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చి తిరగరాయాలి అంటే రాజ్యాంగాన్ని ఇక కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ గారు ఫ్యామిలీ ఆయన కొడుకు నిరంతరము పరిపాలన చేయాలి అని రాజ్యాంగం రాస్తారా ప్రజల తరఫున ఎవరూ పోరాటం చేయకూడదు అని రాజ్యాంగం రాస్తారా అసలు ఈ మన దేశంలో అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే ఉండకూడదు అని రాజ్యాంగం రాస్తారా ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే జైల్లో పెట్టాలని రాజ్యాంగం రాస్తారా ప్రజల సమస్యల మీద ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని రాజ్యాంగం రాస్తారా ఏమి తిరిగి రాస్తారు ఎందుకు రాస్తారు మీరు రాజ్యాంగాన్ని మళ్ళీ ఏం మారుస్తారు కేసీఆర్ గారు పెద్ద దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు మీకు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే మరి 3 ఎకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేశారు కదా ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు ఎంత లక్షల మంది దళితులు ఉన్నారు ఇవ్వలేదు కదా మరి ఎక్కడ పోయింది మీ ప్రేమ
కేసీఆర్ తల నరుక్కుంటాడు కానీ మాట తప్పను అన్నాడు. చెప్పి కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. మరి చేసాడా? పోనీ తల నరుక్కున్నాడా? ఇదేనా దళితుల మీద ప్రేమ? దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పలేదా? ఈయన పెద్ద దళితుల మీద ప్రేమ ఉన్నట్టు, వాళ్ళ కోసం రాజ్యాంగం మారుస్తానంట, మహిళల మీద అభిమానం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు, వాళ్ళ కోసం రాజ్యాంగం మారుస్తారంట. అయ్యా కేసీఆర్ గారు, మీ క్యాబినెట్లోనే ఒక బుద్ధి లేని మంత్రి పరాయి స్త్రీని పట్టుకొని మర్దలు అని మాట్లాడితే మీరేం చేశారు? కనీసం బర్తరఫ్ చేశారా? మీకు మహిళల మీద గౌరవం ఉందా? ఆరేళ్ల చిన్న పిల్ల రేపైపోతే ఏం చేశారు కేసీఆర్ గారు? రోజుల తరబడి కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్కరైనా వచ్చి పరామర్శించారా? కనీసం కేసీఆర్ గారి అన్ని ఉత్తి మాటలు, కేసీఆర్ గారి మాటలకు విలువ లేదు, అర్థం లేదు, లోతు లేదు. కేసీఆర్ గారికి చేతనయ్యేందల్లా గారడి మాటలు, గలీజు తిట్లు. ఈరోజు మేము నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తూ నిరుద్యోగుల పక్షాన ఈరోజు టీఎస్పీఎస్సీలోనే అక్కడే కూర్చొని ధర్నా చేద్దామని అనుకున్నాం. ఏం పోతుంది మమ్మల్ని ధర్నా చేయనిస్తే? అక్కడ హడావిడిగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా వాళ్ళ భయంకరంగా కొట్టారు. ఒక అబ్బాయి అయితే, కాన్సాప్ట్ అయితే రిబ్ దగ్గర బోన్ కూడా ఇరిగింది. అవసరమా ఇదంతా? అంటే ప్రజలకు, అసలు ప్రజల పక్షాన ఎవరు మాట్లాడకూడదా? కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరికి మాట్లాడడానికి వీల్లేదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మళ్ళీ చెప్తున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయినా సరే నిరుద్యోగాలకు పక్షాన పోరాటంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడే కూర్చొని నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. నిరుద్యోగులకు చెప్తున్నాం, మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి ఎవరూ అధైర్యపడొద్దండి. కేసీఆర్ గారికి బుద్ధి చెప్పైనా సరే, ఈ ప్రభుత్వాన్ని దించైనా సరే, నిరుద్యోగులకి న్యాయం చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తుంది.